हाय हेलो अंडी अस्सलाम वालेकुम वेलकम टू मोहसिन अफिशियल वन एम सो मनम ईरोजैते वीडियो अयिते चाला एक्साइटिंग गा उंटुंदी सो वीडियो एमंटे मन मदनपल्लीलो वच्चेसी डीजे लंडन ब्रिज अनेसी मनकु कोत्तगा एग्जिबिशन अयिते पेट्टारु सो मन मदनपल्लीकैते इदी फस्ट टाइम अंडी इलांटी एग्जिबिशन रावडम अंटे सो चाला चाला अयिते बागुंदी चाला मंदी वस्तुन्नारु అబ్బా నేనైతే చూస్తే రెండు కళ్ళు అయితే చాలడం లేదు అలా ఉంది ఎగ్జిబిషన్ అయితే సో వీడియో అయితే ఫుల్ చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియోలో అయితే మీకు అంతా ఏది ఎక్కడుంది ఎలా అనేసి నేనైతే వీడియోలో షూట్ చేయడం జరిగింది సో ఫస్ట్ అయితే మేమైతే టికెట్ తీసుకుందాం 70 రూపీస్ ఉంది పర్ పర్సన్కి సో ఇక్కడికి వెళ్తే నేను ఫోన్పే అమ్మ ఇక్కడ అన్నారు సో నేను నెక్స్ట్ కౌంటర్లోకి అయితే వెళ్ళిపోయానమాట సో అక్కడికి వెళ్ళి 70 రూపీస్ ఇచ్చి నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను ఇంకొకటి ఏమంటే ఇక్కడ 3 ఇయర్స్ పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి 70 రూపీసేనండి ఛార్జ్ ఇక్కడ టికెట్ చిన్న పిల్లలకు 3 ఏళ్ళ పిల్లల నుంచి 70 రూపీస్ అన్నమాట సో ఎందుకంటే అలా ఉందండి లోపల చూడాలి మీరు అస్సలు రెండు కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఆ లైటింగ్ ఏంది ఆ సెట్టింగ్స్ ఏంది అబ్బబ్బబ్బా భలే ఉంది అనుకోండి మన ఎగ్జిబిషన్ అయితే సో ఇప్పుడైతే మనమైతే వాచ్మెన్కి అక్కడైతే మనం టికెట్ అయితే ఇచ్చేసాము ఇప్పుడైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం మేము సో ఫస్ట్ ఎంట్రీలో వచ్చేసి మనకైతే బ్రిడ్జ్ ఉందండి చూడండి మనం లండన్కి ఎప్పుడు వెళ్తామో వెళ్ళమో అది కూడా అయితే గ్యారంటీ లేదు సో చూడండి ఇక్కడైతే నేను లండన్కి వచ్చినట్లయితే ఫీల్ అయిపోయానమాట సో లండన్ బ్రిడ్జ్ అంటే ఇదేనండి ఇలాగే ఉంటుంది రియల్లో కూడా సో వీళ్ళు రియల్గా కనిపించాలనేసి చాలా కష్టపడి అయితే ఎగ్జిబిషన్ అయితే ఇక్కడైతే మనకు ఓపెన్ చేశారనమాట మన మదనపల్లి టీపు సుల్తాన్ కాంప్లెక్స్ గ్రౌండ్లో ఇక్కడ మనకు మార్కెట్కి వెళ్ళే దారి నిరుగుటూవర్పల్లికి వెళ్తారు కదా ఆ సైడ్లో మనకి లెఫ్ట్లో అయితే ఇది ఎగ్జిబిషన్ అనేది పెట్టారనమాట సో చాలా బాగుంది డీజే అనేసి పేరు పెట్టారు దీనికి సో చూడండి ఫోటోషూట్స్ అయితే భలే తీసుకుంటున్నారనమాట చాలామంది అయితే ఇక్కడ ఇన్స్టా రీల్స్ అంట ఫోటోషూట్స్ అంట చాలా తీసుకుంటున్నారు లోపలికి వెళ్తే మీరు అసలు వాళ్ళు అక్కడ ఉండే జాయింట్ వీల్ అంట బ్రేక్ డ్యాన్స్ అంట అక్కడంతా ఎవ్వరు వెళ్ళడం లేదు కానీ చాలా తక్కువ అండి 30% కూడా ఎవరు అక్కడ ఎంజాయ్ చేయడం లేదు సో ఫొటోస్ కోసం మాత్రం చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసేస్తున్నారనమాట సో చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే చూడండి ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళండి ఇక్కడ ఇంకొకటి ఏమంటే సీసీ కెమెరాలు ఉన్నాయి అండ్ వాచ్మెన్స్ అయితే చాలామందికి అయితే వాళ్ళు పెట్టారనమాట ఎందుకంటే చాలా బాగా అరేంజ్మెంట్స్ అనేది చాలా బాగా చేశారనమాట సో అన్నీ వాళ్ళు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పెట్టుకొని మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయాను సో నాకు వీడియో షూట్ చేయడానికి సరిపోయింది మొత్తం పబ్లిక్ అయితే చాలామంది వచ్చారండి సో ఒకరు లేవగానే ఇంకొకరు రెడీగా ఉంటున్నారు అక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి చూడండి అది ఎలా పెట్టారంటే మనకు చూడండి బయట కంట్రీలో మనం ఎలా ఉంటుందో సో అలాగే పెట్టారు మొత్తము వన్ సైడ్ బస్ స్టాప్ లాగా పెట్టారు వన్ సైడ్ వచ్చి సిటీ లాగా పెట్టారనమాట సో అక్కడ ఎస్టీడీ బూత్ కూడా పెట్టారు అది కూడా బాగుంది మొత్తానికి చెప్పాలంటే ఎగ్జిబిషన్ అయితే మనకైతే ఫోటోషూట్కి అయితే చాలా చాలా బాగుందండి చాలామందికి ఫొటోస్ అంటే ఇష్టం ఉంటుంది కదా సో వాళ్ళకైతే ఫోటో షూట్ చేసుకుండే వాళ్ళ కోసం చాలా అయితే బాగా పెట్టారనమాట వెళ్ళి ఇక్కడ సో వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయండి జస్ట్ 70 రూపీస్లో మీరైతే లండన్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఏముందండి 70 రూపీస్ ఇచ్చేసేయండి అక్కడ ఆటోలో వెళ్ళి 10 రూపీస్ ఇచ్చేసి దిగేసి 70 రూపీస్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతే మీరు లండన్కి వెళ్ళిపోయినట్లే మరి సో డిజ్నీ ల్యాండ్ అనేసి పేరు కూడా పెట్టేశారు కదా డీజే డిజ్నీ ల్యాండ్ అనేసి కూడా పేరు పెట్టేశారనమాట సో లండన్ బ్రిడ్జ్ ఇది బ్రిడ్జ్ దాటుకొని మనం వెళ్ళి లోపలికి సిటీలో మొత్తం మనం బాగా ఫొటోస్ తీసుకుంటే లండన్కి అయితే వెళ్ళి వచ్చేసినట్లే ఇప్పుడు మనము ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనం లండన్కి వెళ్ళాలంటే మామూలుగా మనము రియల్ లైఫ్లో లండన్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలి ఈ లండన్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే మనం ఆటో ఎక్కితే చాలు ఇప్పుడు మదనపల్లిలో ప్రస్తుతానికైతే మనం మదనపల్లిలో వచ్చేసి జస్ట్ 10 రూపీస్ ఇచ్చి ఆటో ఎక్కి దిగామంటే మనం లండన్ బ్రిడ్జ్కి ల్యాండ్ అయిపోయినట్లే సో చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దండి సో నేనైతే మొత్తం కవర్ అయితే చేశానన్నమాట వీడియో చూడండి అందరూ ఫోటోషూటే మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మీరు స్నాక్స్ కూడా సరిగ్గా తినడం లేదు సో షూటింగ్ మాత్రం అట్లు తీసేసుకుంటున్నారనమాట వాళ్ళు ఎక్కడ చూసినా పిల్లలు పెద్దలు ముసలోళ్ళు అందరూనండి అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకు హ్యాండిక్యాప్స్కి అనేసి పర్సనల్గా వాళ్ళకైతే స్పెషలీ ఏమంటే వాళ్ళకి లోపల అలౌడ్ ఉంది వెహికల్తో సహా వెహికల్ తీసుకొని హ్యాండిక్యాప్స్ అయితే లోపలికి వెళ్ళొచ్చు అనమాట సో నాకు తెలీదు నేను లోపలికి వెళ్ళిన తర్వాతే నాకు కూడా తెలిసింది లోపల ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ
సో రానిచ్చారా అన్న అని అడిగితే నేను అమ్మ మనకి మనకు స్పెషల్గా రానిచ్చారనమాట అని చెప్పారు వాళ్ళు. సో వెహికల్ తీసుకొని ఒక అన్న అయితే తిరిగేస్తున్నారనమాట అక్కడ. సో నేను ఆయన్ని చూశాను, చూసి నాకైతే సంతోషమైంది. సో పోనీ ఇలా కూడా పెట్టారు కాబట్టి బాగుంది. ఇది ఫస్ట్ టైం నేను చూడడము వెహికల్ తీసుకొని లోపలికి వెళ్ళడం హ్యాండిక్యాప్స్. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. సో చూడండి, చూస్తున్నారు కదా, రౌండ్ చూసేసేయండి ఎంత బాగుందో. నాకైతే చూసి చెప్పండి ఎలా ఉందనేసి వీడియో ఇది. సో చూడండి మొత్తం రియల్ ఉన్నట్లుందండి. సో మనం రియల్ లైఫ్లో అయితే వెళ్తామో వెళ్ళామో కదా, అందుకనేసి మనం మదనపల్లికి అయితే అన్ని చుట్టుపక్కల ఊర్లో నుంచి కూడా వచ్చేసేయండి, వచ్చేసి చూసేసేయండి. సో మనకు అమౌంట్ అనేది కూడా తక్కువగా పెట్టారు. సో గాడ్స్కి అయితే చాలా మందికి పెట్టారు. అండి షాపింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది, అమౌంట్ అయితే చాలా బాగా ఎత్తుకొని వెళ్ళండి. లేదంటే హస్బెండ్ ఫాదర్ పర్సులు అన్నీ ఖాళీ చేసేసేయండి. సో అందుకనేసి చాలా కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట. ఐటమ్స్ కూడా చాలా బాగుండాయి, నేను చూశాను అన్నీ. అండ్ జ్యువెలరీ అంటారా, జ్యువెలరీ ప్రేమికులకైతే అబ్బా వద్దే వద్దు, ఏది తీసుకోవాలా ఏది తీసుకోకూడదు అనేసి వాళ్ళైతే చూసుకోవడానికి సరిపోతుంది. హాఫ్ టైం అంతా చూసుకోండి. ఇంకా 10 రూపీస్ 20 రూపీస్ ఐటమ్స్ అయితే మామూలుగా మనకు ఏ ఎగ్జిబిషన్లో అయినా వస్తాయి. అలాగా ఈ విల్లు కూడా ఈ షాప్ పెద్దగా పెట్టారు. అండ్ స్నాక్స్ అండి చాలా రకాలు వచ్చాయండి మనకు. పాప్కార్న్లో అయితే చాలా రకాలు వచ్చాయి, ఇంకా పొటాటోలు కూడా వచ్చాయి, ఇంకా వచ్చే క్యాండీస్ కూడా వచ్చాయి. చాలా బాగా స్నాక్స్ అయితే షాప్స్ అయితే బాగా పెట్టారు. ఈ షాప్స్ అన్నీ ఇటు వెళ్ళి మళ్ళీ అటు రైట్కి తిరిగేసి ఇది హాఫ్ వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్లో మనకి లోపలికి ఎంట్రీ ఉందండి. సో లోపలికి వెళ్ళాలి అంటే చాలా తిరగాల్సిందే. మనము డైరెక్ట్గా అయితే మనము ఉయ్యాలు ఉండే దగ్గరికి, జాయింట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ ఉండేదాకా మనం అయితే పోలేమన్నమాట. సో చాలా అయితే మనము వాక్ చేయాల్సిందే. సో చూసి వెళ్ళండి, పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పర్సనలీగా అయితే బ్యాక్ సైడ్ నుంచి మనం అవుట్ గేట్ ఉంటుంది కదా, అక్కడి నుంచే వాళ్ళకైతే ఎంట్రీ ఇస్తున్నారనమాట. సో వాళ్ళు ఇక్కడంతా తిరగలేరు కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచే పిలుచుకొని వెళ్ళిపోండి. సో తిరిగే వాళ్ళైతే ఇటు వెళ్ళండి, నేను వాళ్ళ సేఫ్టీ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఫైనలీ నేనైతే ఇప్పుడైతే లోకల్కి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పటివరకు మనం జస్ట్ ఫోటో షూటింగ్స్ అక్కడంతా చూసామండి. ఇప్పుడు ఎగ్జిబిషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది మనకు. చూడండి ఇది చిన్నపిల్లల ట్రైన్ ఏంది, ఇది అన్నీ ఎక్కడ కూర్చోవాలంటే కూడా 100 రూపీస్ ఉందండి మనకు పర్ పర్సన్ టికెట్ అయితే. 100 ఉంది, 80 ఉంది, ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు సర్కస్ లాగా ఒక షో కూడా పెట్టారు. సో ఇదేనండి ఎగ్జిబిషన్ అయితే చూస్తున్నారు కదా, మన మదనపల్లిలో టిపు సుల్తాన్ గ్రౌండ్లో అయితే పెట్టారు. ఇది నిర్గుటూరుపల్లి వెళ్ళే దారిలో అయితే పెట్టారు. సో మనకైతే బెంగళూరు బస్టాండ్ నుంచి కూడా మనం 10 రూపీస్ ఛార్జ్ ఇస్తే ఎగ్జిబిషన్ దగ్గర అయితే మనం ల్యాండ్ అయిపోవచ్చు. సో ఓకేనా, అందరూ అయితే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళేసిరండి. సో వీడియో అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బాగుంటుంది. ఇంకొకటి ఇక్కడ చిల్డ్రన్స్కి చూడండి, బోటింగ్ కూడా పెట్టారు. చిల్డ్రన్స్కి బోటింగ్ అయితే చాలా బాగుంది. అదైతే ప్రతి ఎగ్జిబిషన్లో అయితే వస్తుంది మనకు. ఇక్కడ పొటాటో స్నాక్స్ అయితే పెట్టారు. ఇంకొకటి పావుబాజీ అంట, ఇలాంటివన్నీ చాలా స్నాక్స్ అయితే వచ్చాయి. చాలామంది తిరిగి తిరిగి సాలైపోయి అక్కడ కూర్చొని అయితే స్నాక్స్ అయితే తీసేసుకుంటున్నారు అందరూ. చూడండి చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలోళ్ళు కాదు, ఎవ్వరు కాదు, అందరూ అయితే కలిసి వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. ఫ్యామిలీస్తో రండి, ఎంజాయ్ చేయండి. మదనపల్లి ఎగ్జిబిషన్ అయితే ఎలా ఉందో చూసేసేయండి. సో ఫస్ట్ టైం అండి ఇంత బాగుంది. ఇది చిన్నపిల్లల కోసం అయితే పెట్టారండి. ఇది ఒక టెంట్ లాగా రెడీ చేసి పెట్టారు, అదే ఇగ్లో లాగా. చాలా బాగుంది ఇదైతే. లోపల వెళ్తే ఏదో షో చూపిస్తారంట పిల్లలకి. సో పెద్దలు పిల్లలు అందరూ వెళ్తున్నారన్నమాట. ఇది ఇలా రెడీ చేశారు చూడండి, ఎంత బాగుందో ఇది చూడ్డానికైతే.
వెరైటీగా అనిపించింది నాకైతే. అండ్ నేను చెప్పాను కదా హ్యాండిక్యాప్స్కి అయితే లోపలికి అయితే అలౌడ్ ఉంది అనేసి. సో మనకి ఇక్కడ ఒక అన్న అయితే వెహికల్ తీసుకొని లోపలికి వచ్చారు చూడండి, అక్కడ కనిపిస్తున్నారు చూడండి. సో ఆయనే నేను అడిగాను అనమాట లోపలికి రావచ్చు అన్న అంట. మనకైతే స్పెషల్ కోటా ఉందమ్మా రావచ్చు మనం, లోపల బాగా అరేంజ్ చేశారు ఈ సార్ అయితే. వెహికల్తోనే లోపలికి వచ్చాను నేను, మొత్తం తిరిగేశాడు ఆయన అయితే ఎగ్జిబిషన్ మొత్తము వెహికల్లోనే. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనలాంటి వాళ్ళు చూడడం కాదు, ఇలాంటి వాళ్ళు చూశారంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలి. సో ఇదేనండి మన మదనపల్లి లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అయితే ఎలా ఉందో చూసి నాకైతే కామెంట్ చేయండి. అండ్ మొహసిన్ అఫీషియల్ వన్ఎం ఛానల్కి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో మోర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నేనైతే వీడియోస్ ట్రావెలింగ్ అండ్ విజిటింగ్ ప్లేసెస్ వీడియోస్ అయితే నేను చేస్తున్నానండి, ఎలా ఉన్నాయో నా వీడియోస్ అయితే చెప్పండి. ఇంకొకటి ఇక్కడ మనకు ఇంకొకటి పెట్టారండి, ఏమంటే ఇది సర్కస్ లాగా పెట్టారు. ఇక్కడ కూడా 100 రూపీస్ అంట టికెట్ పర్ పర్సన్కి. లోపలికి వెళ్తే అదేమో షో చూపిస్తారంట వాళ్ళు, అది ప్రాణాల మీద చలగాటమాడుతున్నారు అనేసి ఏదేదో అంటున్నారు అక్కడ మైక్లో అయితే నేను విన్నాను. చాలామంది అయితే వెళ్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే ఎలా ఉందో చూడండి మీరే. డ్రాగన్ ట్రైన్ అక్కడ ఉంది మనకు. ఈ అన్నీ అయితే నేనైతే అయిన కాటికి అన్నీ నేనైతే షూట్ చేశానమాట. సో వీడియో అయితే చూడండి మొత్తము. సో ఫైనలీ జాయింట్ వీల్ అండి, లాస్ట్లో పెట్టేశారనమాట జాయింట్ వీల్. ఈసారి ఎప్పుడు మనకు సెంటర్లో కనిపిస్తూ ఉంటుంది జాయింట్ వీలు. సో ఈ ఎగ్జిబిషన్లో మాత్రము జాయింట్ వీల్ అయితే మనకు లాస్ట్లో పెట్టేశారు. జాయింట్ వీల్ దాటుకొని వెళ్ళిన తర్వాత మనకు అవుట్డోర్ అనేది వచ్చేస్తుంది అనమాట బయటికి వెళ్ళేదారి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ స్నాక్స్ లాస్ట్లో ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఆఫీస్ రూమ్ కూడా పెట్టారండి మనకు. సో ఇక్కడ మనకు ఒక ఆఫీస్ రూమ్ కూడా పెట్టారు. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫీడింగ్ చేయాలంటే పిల్లలకి పాలు పట్టే వాళ్ళకి అయితే సపరేట్గా రూమ్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి చిన్నపిల్లలకు పాలు పట్టే గది అని పెట్టారు. ఇంకా ఆఫీస్ రూమ్ అంటే ఎవరైనా మిస్సింగ్ అయితే ఏమన్నా మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఏమన్నా వాళ్ళకి తెలియాలి అనుకుంటే మీరు ఇక్కడ ఆఫీస్ రూమ్కి వెళ్ళి మీ డౌట్ ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోవచ్చు. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడచ్చు అనమాట. సో వెహికల్స్ నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి లోపలికి వస్తున్నాయి. ఇలాగే మనం అందరం బయటకు వెళ్ళిపోవాలి. సో మనకైతే ఎగ్జిబిషన్ అయితే మొత్తం అయితే నేనైతే చూపించానండి. సో వీడియో అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.